గిరిజన ఆత్మగౌరవాన్ని హక్కులకు భంగం కలిగించిన రంపచోడవరం ఐటీడీ ఏపీఓపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా దుమ్రింగుడ మండలం ఐటీడీఏ అధికారి ఆదివాసీలను అవమానించారని, ముఖ్యంగా ఆదివాసీలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించరాదని, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న 23వ తారీఖు సోమవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు గౌరవనీయులైన రంపచోడవరం మాజీ శాసన సభ్యురాలు వంతల రాజశ్రీవారి మేడం గారితో మరి తెలుగుదేశం బృందానికి గిరిజన మహిళలు ఉద్యోగ సంఘాలు అందర్నీ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు పిలిపించి కియోగారి సాంబర దగ్గర రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే గారిని సాంబర సాఫీ దగ్గర పిలిచి కనీసం కుర్చీలో కూర్చోబెట్టకుండా కిందన నేలపైన కూర్చోబెట్టి ఒక మాజీ ఎమ్మెల్యేని గిరిజన మహిళని కూడా చూడకుండా ఒక మాజీ శాసనసభ్యులని కూడా చూడకుండా మన గిరిజనులకు మరి ఒక శాసన సభ్యురాలని అవమానించి కించపరిచి మన ఒక గిరిజన మనోభావాన్ని దెబ్బతీసినట్లు రంపచోడవరం పిఓ గారు మరి ప్రవర్తించడము చాలా అన్యాయం భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమానికి మన గిరిజనులకు చూడబోయిన ఒక ప్రాజెక్ట్ అధికారి వారు మన గిరిజనులకి అవమానం చేయడం అనేది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాము. ఇటువంటి చర్యలని ఇటువంటి పిఓ గారిని రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారిని తక్షణమే మరి ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. మన వంతల రాజేశ్వరి గారిని కూడా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా క్షమాపణ చెప్పాలని మేము ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి గిరిజన ఉద్యోగ సంఘాల నుండి మేము ఉద్యమం చేస్తామనేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన గిరిజనులకు ఇంత అవమానం జరిగితే ఒక నేలపైన కనీసం కుర్చీ కూడా వేయలేని పరిస్థితి. ఇటువంటి ప్రాజెక్ట్ అధికారులు మనకు అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈయన్ని సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగిస్తారనేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటే